ప్రధానంగా ఐటీ పరిశ్రమలు అమెజాన్లో యాభై వేల ఉద్యోగాలు తీసేశారని అదేవిధంగా నిజంగా ఐటీ పరిశ్రమకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్లో ఒక ఇరవై వేల ఉద్యోగాలు వెళ్ళాయి తీసేశారు అనేది చాలా వింటూ ఉంటాం దీనికి సంబంధించి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దీనికి కారణమా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఓవరాల్గా చెప్పండి మీకున్న ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాని గురించి క్లుప్తంగా చెప్పాలి మార్కెట్లో చాలా జాబ్స్ పోతున్నమాట నిజమే అందులో దానికి ఏ ఏ రీజనా అంటే అది కరెక్ట్ కాదు ఓకే సో ఈరోజు ఫేస్బుక్లో కానీ అమెజాన్లో కానీ లేకపోతే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ట్అప్స్ బైజూస్ వేదాంత్ ఇలాంటి అన్ని కంపెనీస్లో భయంకరంగా ఫైరింగ్ జరుగుతుంది ఓకే సో మేజర్ రీజన్ ఏంటి అంటే డ్యూరింగ్ కోవిడ్ మనకి యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తగ్గడం వల్ల మనకి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి ఆ టైంలో స్టార్ట్అప్ భూమి కూడా మనకి చాలా బాగా పికప్ అయింది సో బిజినెస్ రావడం చాలా ఎక్కువైంది అందరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఓవర్ ఇన్వెస్ట్ చేశారు సో ఓవర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఆ జాబ్స్ అన్నీ కాంపిటీషన్ పెరిగి జనాలకి ప్రైసెస్ పెరిగి ఒకేసారి మూడు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ హైకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ జరిగి ఒక్కసారి మార్కెట్ పడిపోవటం వల్ల ఆ జాబ్స్కి ఇప్పుడు స్కోప్ లేదు అంత బడ్జెట్ లేదు సో అనవసరమైన బడ్జెట్ అంత ఖర్చు అనే ఉద్దేశంలో మోస్ట్ ఆఫ్ ద ఆర్ గాన్ సో దీని ఉద్దేశం మార్కెట్ పడిపోయిందని కాదు మార్కెట్ కరెక్ట్ చేసుకుంటుంది సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మార్కెట్ కరెక్షన్ లకీలీ బబుల్ బ్లాస్ట్ అయ్యే ముందు ఈ కరెక్షన్ జరగడం వల్ల దిస్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్ సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని భూమి మీద ఉండి జాగ్రత్తగా మన పరిస్థితికి ఇంత ఓకే అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రశాంతంగా జాబ్స్ ఉన్నాయి అంతేగాని మామూలుగా ఫ్రెషర్ నేను కానీ నాకు ఇరవై లక్షలు జాబ్ కావాలి ముప్పై లక్షల జాబ్ కావాలంటే మాత్రం ఆ రోజులు సో ఆ కరెక్షన్ జరిగిపోయింది మార్కెట్లో బట్ దిస్ సెడ్ ఏ వాళ్ళు ఇంపాక్ట్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది ఓకే సో రీసెంట్లీ మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ మార్కెట్లోకి ఒక ఓపెన్ అయ్యే కంపెనీ లాంచ్ చేయడం జరిగింది ఒక కొత్త టూల్ని సో జీపీటీ అనేది కొత్త కాదు కానీ ఈ చాట్ జీపీటీ ఏంటంటే చాట్ ఫార్మాట్లో కంప్యూటర్తో మాట్లాడే పద్ధతిని తీసుకొచ్చింది సో దీనివల్ల ఏం జరిగింది అంటే ఒకేసారి కొన్ని రకాల జాబ్స్ భయంకరంగా షట్ డౌన్ అయిపోయాయి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు యూఎస్లో వన్ ఆఫ్ దోస్ మంచి లిస్టెడ్ ఎట్టెక్ కంపెనీ చెగ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది సో ఈ కంపెనీలు ఏం చేస్తారు పిల్లలకి ట్యూషన్స్ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా వెళ్ళి దాన్ని అక్కడైతే బ్యాక్ ఎండ్లో ఒక సపోర్ట్ కస్టమర్ సపోర్ట్ లాంటి వాళ్ళు ఆన్సర్లు ఇస్తూ ఉంటారు అది ఎనీ లాంగ్వేజ్లో ఇస్తారు సో దీనికోసం కొన్ని వేల మంది జాబ్స్ అక్కడ ఉండేవి ఇప్పుడు చాట్ జీబీటీ వచ్చిన తర్వాత పిల్లలు మనుషులు అడగాల్సిన అవసరం ఏంటి వాడు చాట్ జీబీటీ యాప్ ఓపెన్ చేసి టక్మన్ ఏ క్వశ్చన్ అనేది ఆన్సర్ ఇస్తుంది సో సడన్గా ఈ కంపెనీ వాల్యుయేషన్ ఐపీఓలు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ వాల్యుయేషన్ ఎయిటీ పర్సెంట్ పడిపోయి వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళక్కడ జాబ్స్ అనేవి టక్మన్ ఒకేసరిపోయాయి సో ఏ వాళ్ళ ఇంపాక్ట్ ఉందా డెఫినెట్లీ ఉంది ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటుంది బట్ ఈ రోజున ఇంపాక్ట్ అంతా ఏ వాళ్ళేనా అంటే కాదు అది మార్కెట్ కరెక్షన్ వల్ల కూడా జరిగింది See the basic of what is happening in the market today.